టైటిల్ చూడగానే అర్థమైపోయింది కదా మీకు ఈరోజు మొక్కలు పెంచుకోవడానికి మనకి తక్కువ పద్ధతిలో తక్కువ ఖర్చు అయ్యే విధంగా చూద్దాము. ఇలాంటి బాటిల్స్ ఇంట్లో అందరి ఇళ్లలో ఉంటాయి. ఏదైనా జ్యూస్ తాగిన బాటిల్స్ మనం వేస్ట్గా వాటిని పడేస్తుంటాము. అలా పడేయకుండా దీన్ని మనం స్ప్రింక్లర్లో యూస్ చేయొచ్చు అన్నమాట. సో పెద్ద ప్లాంట్స్ కంటే మనం పెద్దవి యూస్ చేయాల్సి వస్తుంది. కానీ మైక్రో గ్రీన్స్ ఇలాంటి వాటికి ఏంటంటే చిన్న స్ప్రింక్లర్స్ అయితే బాగుంటాయి. ఈవెన్ సక్కులెంట్స్ కూడా మనం రూట్కి వేయాలన్నా కూడా ఇలాంటి స్ప్రింక్లర్స్ బాగుంటాయి. జస్ట్ క్యాప్ మీద ఒక నైఫ్ని బాగా కాల్చి ఒక కత్తిని ఇట్లా గుచ్చేసేయండి. ఇట్లా రౌండ్గా మీకు నచ్చిన షేప్స్లో అట్లా గుచ్చుకుంటూ వెళ్ళిపోండి. మనకేంటంటే ఇంకా వాటర్ పోసినప్పుడు ఇలా స్ప్రింకిల్ చేయొచ్చు అన్నమాట. ఇలాంటి బెడ్స్ ఉంటాయి కదా, మనము ఏదన్నా సీడ్లింగ్స్ వేసి అప్పుడే ఇంకా మొలకెత్తే విత్తనాలకి మనం ఫోర్స్గా వాటర్ పోస్తే సీడ్స్ అన్నీ ఎగిరి పడిపోవడం, మట్టి అంతా ఎగిరి పడిపోవడం జరుగుతుంది. అలా కాకుండా ఇలా స్ప్రింక్లర్ తీసుకున్నాం అనుకోండి, మనకి వాటికి చల్లడానికి చాలా ఈజీగా ఉంటుంది, చాలా సులువుగా కూడా మన పని అయిపోతుంది. ఇది రూపాయి ఖర్చు లేకుండా మన పని అనేది క్లియర్గా అయిపోతుంది అన్నమాట. చూసారు కదా. సో నెక్స్ట్ టిప్ చెప్తాను చూడండి. ఇలా మనం నేను ఇక్కడ పెంచున్నాను చూసారు కదా, మస్టర్డ్ పెంచున్నానండి, నేను ఆవాలు పెంచున్నాను, మైక్రోగ్రీన్స్, వాటి మీద ఇలా స్ప్రే చేసేస్తున్నాను. ఈజీగా ఎలా స్ప్రే అవుతుంది చూస్తారని ఇలా చూపిస్తున్నాను మీకు. నెక్స్ట్ ఏంటంటే మనం బిస్కెట్ ప్యాకెట్స్ కానీ లైక్ మఫిన్స్ ఇలాంటివి ఏదైనా చాక్లెట్వి ఇవి తిన్నప్పుడు ఏంటంటే మనకి కింద ఇట్లా బెడ్స్ టైప్లో వస్తుంది ప్లాస్టిక్, దీన్ని వేస్ట్ చేయకండి. మనం దీనికి జస్ట్ ఇట్లా హోల్స్ గుచ్చేసేయండి. నేను ఇక్కడ ఫోర్క్ కాల్చేసి ఇట్లా గుచ్చేస్తున్నాను చూసారు కదా. ఇట్లా హోల్స్ పెట్టేసుకున్న తర్వాత వీటిని మనము సీడ్లింగ్స్ అంటే సీడ్స్ వేసి అప్పుడే ఇంకా మనకి నర్సరీ లాగా ఉంటుంది కదా, సో అప్పుడు మనకి పెంచుకున్న తర్వాత దీని నుంచి మనము ప్లాంట్ అనేది మనము వేరే దాంట్లో ప్లాంటేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ట్రాన్స్ప్లాంటేషన్కి ముందుగా మనం చిన్న చిన్న సీడ్స్ వేసుకొని అక్కడ పెరగాలన్నప్పుడు ఆ బెడ్ మీద ఇట్లా కోకోపిట్ వేసేసుకొని సో దీంట్లో మనం విత్తనాలు అనేవి వేసుకుంటే బాగుంటాయి. అంతేకాకుండా మైక్రోగ్రీన్స్కి అయితే ఇలాంటి బెడ్స్ చాలా బాగుంటాయండి. యూజ్ అండ్ త్రో లాగా మనం వేసేసుకున్న తర్వాత మొక్కలు పెరిగిన తర్వాత చక్కగా వాటిని హార్వెస్ట్ చేసేసుకున్న తర్వాత మనకి ఈ బెడ్డింగ్ అవసరం ఉండదు. ఇది పాడైపోయినా మనకి పెద్ద ఖర్చు ఏం లేదు కాబట్టి జస్ట్ వేస్టేజ్ నుంచి మనం మంచి పర్పస్ కోసం యూస్ చేస్తున్నాం కాబట్టి ఇది అసలు ఇంకా వేస్ట్ అవ్వదు. హ్యాపీగా మనము ఇలాంటివన్నీ సేవ్ చేసి పెట్టుకొని యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను దీనిలో కూడా మైక్రోగ్రీన్స్ కోసం ఆవాలు వేసి పెట్టాను అనమాట. కరెక్ట్గా మనకి 3 or 4 డేస్లో ఇవి చక్కగా మొలకెత్తుతాయి. మీకు దీనికి ముందు క్లిప్పే చూశారు కదా మైక్రోగ్రీన్స్, అది కూడా ఒక వేస్ట్ బుట్ట అనమాట, దాంట్లో నేను వేశాను. అవి చక్కగా ఎంత బాగా మొలిచాయి చూశారు కదా, అదేవిధంగా దీనిలో కూడా వచ్చేస్తాయన్నమాట. దీని రిజల్ట్ మీకు కావాలి అంటే కనుక నా నెక్స్ట్ వీడియోస్ కూడా చూడండి, నేను నా నెక్స్ట్ వీడియోస్లో కూడా దీన్ని నేను చూపిస్తాను మీకు. ఓకేనా. ఇప్పుడు చూసారు కదా నేను ముందుగా చేసిన స్ప్రింక్లర్ బాటిల్ ఉంది కదా, సో చక్కగా దాంతో ఇట్లా స్ప్రింకిల్ చేసేస్తున్నాను. కోకోపిట్ ఎగరకుండా ఉంటుంది, ప్లస్ అలాగే ఏంటంటే మనకి సీడ్స్ అనేవి కూడా పోకుండా ఉంటాయన్నమాట. ఇదే విధంగా మనం మెంతులు అన్నీ కూడా వేసుకోవచ్చు. మన ఇంట్లో ఇలాంటి బాటిల్స్ ఉంటాయి కదండి, సర్ఫ్ బాటిల్స్ కానివ్వండి, నూనె క్యాన్స్ కానీ ఏమున్నా సరే వాటిని పడేయకుండా మనం దీన్ని రీయూస్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు అని చెప్తున్నాను. ఒక నైఫ్ని ఇక్కడ కాల్చాను చూడండి. దీని టాప్లో నేను ఇక్కడ ఈ విధంగా హోల్స్ వేసేసుకుంటూ ఉన్నాను అనమాట. సో మనం ఏంటంటే నూనె బాటిల్స్ కానీ పెద్ద పెద్ద క్యాన్స్ ఉన్నా కూడా అవన్నీ మనం పడేస్తుంటాము. సో అవి వేస్ట్ కాకుండా ఈ విధంగా మనము వాటర్ ఫిల్ చేసాం అనమాట దీనిలో. సో ఇట్లా నేను చూపిస్తున్నాను చూసారు కదా, ఇలా ఈ విధంగా నేను రౌండ్గా దీనికి చక్కగా హోల్స్ వేసుకుంటున్నాను. ఎందుకంటే వాటర్ వేసిన తర్వాత మనకు అది స్ప్రింక్లర్లా పనిచేస్తుంది అనమాట. ఒకసారి చూడండి ఇప్పుడు మొత్తం హోల్స్ వేసిన తర్వాత ఎలా ఉందో. ఇలా రంధ్రాలన్నీ పెట్టుకున్న తర్వాత దీనిలో వాటర్ చక్కగా మీరు ఫిల్ చేసేసుకోండి. ఫిల్ చేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టేసేయండి. వాటర్ ఇప్పుడు ఫుల్గా ఉన్నాయి మనము, మనకి ఇట్లా మూత పెట్టేసిన తర్వాత మనం చక్కగా దీనికి చెట్లకు వెళ్ళి స్ప్రే చేయించండి. మనకి ఆన్లైన్లో ఇవి కొనాలంటే చాలా కాస్ట్ ఉంటాయి. సో అలా కాకుండా మనం ఇంట్లోనే ఈ విధంగా వేస్ట్ క్యాన్స్ తోటి తయారు చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను చెట్లకి ఇవి స్ప్రింక్లర్ లాగా యూస్ చేసుకోవచ్చు. మన దగ్గర చిన్న చిన్న చెట్లు ఉన్నా కూడా కొన్ని స్ప్రే చేసేవే ఉంటాయి అనమాట, ఎక్కువ వాటర్ వేయకూడదు వాటికి. అలాంటి వాటికి ఇది భలే పనిచేస్తుందండి. చాలా చక్కగా చూసారు కదా ఎంత చక్కగా మనకి స్ప్రింక్లర్ లాగా వాటర్ అనేవి వస్తూ ఉన్నాయో. సో ఈ విధంగా మనము వేస్ట్ బాటిల్స్ని కానీ క్యాన్స్ని కానీ యూస్ చేసుకోవచ్చు. ఇదే విధంగా ఇంకొక టిప్ చెప్తాను చూడండి. సో నా దగ్గర ఇక్కడ కూల్ డ్రింక్ బాటిల్ ఉంది చూసారు కదా, ఇది ఒక వేస్ట్ బాటిల్ అనమాట. దీన్ని మనం ఎలా తయారు చేసుకోవచ్చు అంటే మంచి కంపోస్ట్ బాటిల్ లాగా తయారు చేసుకోవచ్చు అండి. చెట్లకు మనం కంపోస్ట్ యూస్ చేస్తాం కదా, సో అలా యూస్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ నేను సేమ్ నైఫ్ని ఇట్లా సగం బాటిల్ని ఇలా ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను. అంటే మనకు ఎలా రావాలంటే పైన ఒక చిన్న క్యాప్ లాగా రావాలన్నమాట. మనము ఆ వేస్ట్ అంతా దానిలో పెట్టేసి క్యాప్ని మనం క్లోజ్ చేసుకునే విధంగా మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా కట్ చేసుకోండి.
అంతేకాకుండా ఇంట్లో మనము నార్మల్గా కూరగాయలకి ఏదైనా పీల్స్ చేయడం, కట్ చేయడము అవన్నీ చేస్తూ ఉంటాం కదా, ఆ కూరగాయల చెత్త అంతా మనం పడేస్తూ ఉంటాం డస్ట్బిన్లో. అలా కాకుండా మనకి అది మంచి ఎరువులాగా తయారవుతుందండి మన చెట్లకి. సో చెట్లు బాగా ఇష్టపడే వాళ్ళు ఇలా చేయండి ఒకసారి. ఇక్కడ ముందు ఒక హోల్ వేసేసుకోండి కంపల్సరీ, బాటిల్ క్యాప్కి ముందు సైడ్ కూడా ఒక హోల్ ఉండాలి. వెనకంతా కూడా మనం నేను చూపించాను కదా కట్ చేసిన విధానం, సో ఈ విధంగా మీరు కట్ చేసేసుకోండి. ఇప్పుడు మనకి ఇదేంటంటే చక్కగా మనకి ఒక క్యాప్ లాగా అవుతుంది, చూసారు కదా, ఇట్లా ఓపెన్ చేస్తే మనకి ఇలా క్యాప్ లాగా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీనిలో ఏం చేయాలంటే, ఇక్కడ నేను క్యారెట్ స్కిన్ అనేది పీల్ చేస్తున్నాను, దాన్ని తొక్కంతా తీసేస్తున్నాను. సో అది వేస్ట్ చేయకుండా చక్కగా మనము కంపోస్ట్ లాగా అనమాట, అంటే ఇంట్లోనే మనం చెట్లకి ఎరువులాగా తయారు చేసుకోవచ్చు అండి. కరెక్ట్గా ఇది 1 మంత్ కల్లా ఎరువు అయిపోతుంది. మనం మట్టి వేస్తాం కాబట్టి అది చక్కగా మనకి వాసన కూడా రాదనమాట, కుళ్ళిపోయిన వాసన అలాంటివి ఏమి రాకుండా చాలా చక్కగా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా నేను వెజిటబుల్ పీల్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసి పెట్టాను 1 డే క్రితం. ఇప్పుడు ఇవి కూడా వేసేసి మొత్తం కూడా నేను బాటిల్లో పెట్టేస్తున్నాను చూడండి ఈ విధంగా. ఇక్కడ చూసారంటే మీకు అర్థమవుతుంది కదా. సో ఈ విధంగా మనం బాటిల్లో పెట్టేసుకోవాలి. ఇలా మనకి ఏది వేస్ట్ అనేది ఉండదండి, చక్కగా మనం ఇంట్లో వాటికి యూస్ చేసుకోవచ్చు. మనకి కరెక్ట్గా సరిపోతాయి కూడా, ఏదన్నా వేస్ట్ బాటిల్స్ని అలా పడేయకుండా చక్కగా మనం ఇంట్లోనే ఎలా యూస్ చేసుకోవాలనేది చెప్తున్నాను. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ వేస్ట్ పీల్స్ అన్నీ కూడా నేను ఈ విధంగా బాగా గట్టిగా పెట్టాలన్నమాట. లోపల గాలి ఆడకుండా పెట్టేస్తే అది తొందరగా మనకి కంపోస్ట్ లాగా తయారవుతుంది. ఇలా తీసుకెళ్ళి మనం ఏ చెట్టు కుండీలోనో పెట్టేశామంటే దానిలో నుంచి వాటర్ దిగుతూ ఉంటాయండి, 2-3 డ్రాప్స్ దిగుతూ ఉంటాయి. అది చెట్టుకి మంచి ఎరువులాగా పనిచేస్తుంది, చెట్లు బాగా పెరుగుతాయి కూడా అనమాట. ఇక్కడ చూసారు కదా, క్లోజ్ చేసే ముందుగా కొంచెం మట్టి వేసేసామంటే మనకి ఇంకా ఎటువంటి వాసన అనేది రాకుండా ఉంటుంది, బ్యాడ్ స్మెల్ ఏమీ రాకుండా చాలా చక్కగా మనకి 1 మంత్ గల్లా కంపోస్ట్ అనేది తయారైపోతుంది అనమాట. ఇలా వాటర్ వేసేసి ఒకసారి చెక్ చేసుకున్నామంటే ఇంకా మనం వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు, నీట్గా అవన్నీ కిందకి దిగిపోతున్నాయో లేదో చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూసారు కదా, ఇంకా మళ్ళీ వాటర్ మనం 1 మంత్ వరకు వేయాల్సిన అవసరమే లేదనమాట. ఆ తర్వాత దాని మీద లేబులింగ్ కూడా చేసుకోండి, అంటే ఎప్పుడు మనము దీన్ని మనం పెట్టాము కంపోస్ట్ అనేది చూసుకుంటే 1 మంత్ కల్లా మనకి అది కంపోస్ట్ మంచిగా తయారైపోతుంది అనమాట. ఇలా ఏదైనా మాస్కింగ్ టేప్ తీసేసుకోండి, నేను మాస్కింగ్ టేప్ మీద రాశాను ఎప్పుడు తయారు చేస్తున్నాం అనేది. ఇలా చేసుకున్న తర్వాత దాని మీద లేబుల్ చేసుకుంటే మనకి చక్కగా 1 మంత్ కల్లా రెడీ అయిపోతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఈ టిప్స్ అన్ని నచ్చితే కంపల్సరీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకుంటే మీకు ఇంకా కొత్త కొత్త టిప్స్ నేను ఆలోచించి మీకు పెడతాను. సో ఇక్కడ ఏంటంటే నేను అమెజాన్ కవర్ చూపిస్తున్నాను చూడండి. నేను జనరల్గా అన్ని ఆన్లైన్లో బుక్ చేసుకుంటాను కాబట్టి కవర్స్ అన్నీ వస్తుంటాయి. ఈ మధ్య అందరూ కూడా ఆన్లైన్కి ఎక్కువ అడిక్ట్ అయ్యారు, బయటకు వెళ్ళడం అంత సేఫ్ కాదని. సో ఆ కవర్స్ అన్నీ కూడా ఏంటంటే వెంటనే ప్రోడక్ట్ తీసుకోవడం పడేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి, మీకు చాలా అంటే చాలా మనీ సేవ్ అవుతాయండి ఈ టిప్స్ అన్నిటి వల్ల. ఇక్కడ నేను కవర్ని కట్ చేసేసుకున్నాను, నీట్గా కట్ చేసుకున్నాను అనమాట. కట్ చేసుకొని ఈ కార్నర్స్ ఏమైతే ఉన్నాయో చూపించాను చూసారు కదా, ఆ కార్నర్స్ 2 వైపులా కూడా నేను కుడుతున్నాను. కొంచెం గట్టి స్టిచ్ వేస్తున్నాను అనమాట. సో ఒక స్టిచ్ వేసిన తర్వాత దానికే మళ్ళీ ఇంకొక స్టిచ్ కూడా వేస్తున్నాను, అంటే కొంచెం గట్టిగా ఉండడానికి, కవర్ మనకి చిరిగిపోకుండా ఉండడానికి. జనరల్గా ఏంటంటే ఈ పాలిథిన్ చాలా గట్టిగా ఉంటుంది, ఈ కవర్ అనేది మనకి అంత తొందరగా చిరిగిపోవండి. సో చాలా స్ట్రాంగ్గా ఉంటాయన్నమాట. సో ధైర్యంగా మనం వీటిని యూస్ చేసుకోవచ్చు. మరి ఏ విధంగా యూస్ చేస్తున్నాననేది లాస్ట్ వరకు చూడండి, అర్థమవుతుంది. ఈ విధంగా నేను 2 వైపులా కూడా గట్టిగా స్టిచెస్ వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత ఏం చేస్తున్నానంటే దీనికి మళ్ళీ మనం పైన ఏంటంటే ఒక బార్డర్ లాగా స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఈ బార్డర్ స్టిచ్ చేసుకోకపోయినా పర్లేదు, కానీ చూడడానికి లుక్ వైజ్ కూడా నీట్గా ఉంటుంది కొంచెం చూడ్డానికి అనేసి నేను బార్డర్ స్టిచ్ చేస్తున్నాను అనమాట. పైన ఏం లేదు, పైన కవర్ ఉంటుంది కదా, దాన్ని కొంచెం ఫోల్డ్ చేసేసుకొని దానిపైన కూడా ఇలా స్టిచ్ చేసేసుకోవడం అనమాట. చూసారు కదా, అంత పైన చేస్తున్నాను. మనకేంటంటే బ్లాక్ కవర్ ఇంపార్టెంట్ అనమాట, ఆ బ్లాక్గా కనిపించడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి. సో నేను ఈ విధంగా మొత్తం కూడా స్టిచ్ చేసేస్తున్నాను. మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది కదండి ఏం స్టిచ్ చేస్తున్నాను అనేది. అవునండి, మనం ఇప్పుడు గ్రో బ్యాగ్ని స్టిచ్ చేసుకుంటున్నాం. నార్మల్గా మనము నా బాల్కనీలో చూసుంటే మీరు చెట్లకు మనం చాలా కుండీలు అవి ఇవి తెస్తూనే ఉంటాం కదా. సో అలా కాకుండా కొంతమంది గార్డెన్ స్టార్ట్ చేయాలని కూడా భయపడుతుంటారు, ఎందుకంటే ఖర్చుతో కూడిన పని, మొత్తం గ్రో బ్యాగ్స్ కొనుక్కోవాలి, కుండీలు కొనుక్కోవాలి అనుకుంటుంటారు కదా. సో అలాంటి వాళ్ళు నెమ్మదిగా మీరు ఇలాంటి బ్యాగ్స్ని ట్రై చేసి చూడండి. ఒక్క బ్యాగ్ నేను ఇక్కడ కుట్టాను, మీరేం చేసుకోవచ్చు అంటే ఇంకా స్ట్రాంగ్గా ఉండాలంటే డబుల్ బ్యాగ్ అనమాట, ఒక్క కవర్లో ఇంకో కవర్ని పెట్టేసి రెండింటిని ఒకేసారి కూడా స్టిచ్ చేసుకోవచ్చు, మనకి ఇంకా గట్టిగా ఉంటుంది. మనం హోల్స్ వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని
హోల్స్ అనేవి వేసుకుంటే వాటర్ ఫ్లో అవ్వడానికి బయటకి, కొంచెం ఎయిర్ ఫ్లో అవ్వడానికి కూడా మనకి పనికొచ్చేలా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే జాగ్రత్తగా మీరు కింద లేయర్ స్టిచ్ చేయకుండా పైన లేయర్ని చక్కగా ఇట్లా చూసారు కదా ఆ బార్డర్ని ఎలా స్టిచ్ చేయాలో ఇంక నేను చెప్పక్కర్లేదు, అందరికీ తెలిసే ఉంటుంది. బట్ ఎవరైనా తెలియని వాళ్ళు చూస్తున్నారేమో అని ఆ ఉద్దేశంతో చెప్తున్నాను. ఇక్కడ బార్డర్ని మనం కరెక్ట్గా స్టిచ్ చేసుకోవాలన్నమాట, కింద కవర్ మళ్ళీ టచ్ అవ్వకుండా ఓన్లీ పైనే చక్కగా మనకి స్టిచ్ చేయాలా చూసుకోవాలి. ఇవేంటంటే మనకి మనీ చాలా సేవ్ అవుతాయండి. మనం గార్డెన్ స్టార్ట్ చేసేటప్పుడు మనకు కుండీలు ఎక్కువ కావాల్సి వస్తుంది, మళ్ళీ గ్రో బ్యాగ్స్ చాలా మంది తీసుకుంటా ఉంటారు కదా. సో ఫస్ట్ మీరు ఇలా ట్రై చేయండి ఇంట్లో ఉన్న వాటితో. ఇవి ఎండకి బాగానే ఉంటున్నాయండి, అసలు ఏం చిరగడం కానీ అలా ఏం లేదు. నేను యాక్చువల్గా ఈ బ్యాగ్ స్టిచ్ చేసి దాదాపు వారం పైన అయిపోయిందనమాట. మీకు నేను వీడియో చూపిస్తున్నాను ఈ వీడియోలో, ఎందుకంటే దీనిలో ప్లాంట్ కూడా వేసి నేను పెట్టేశాను, అది కూడా మీకు నేను చూపిస్తాను ఒకసారి చూడండి. ఇలా రివర్స్ చేసేసుకోవడమే అనమాట. మనం ఇలా ఉల్టా చేసేసుకున్నామంటే బ్యాగ్ అనేది క్లియర్గా మనకి బ్లాక్ కలర్లో కనిపిస్తుంది చూడండి. స్టిచ్చింగ్ అనేది చూసారు కదా. ఇక్కడ ఏంటంటే ఒక చిన్న హోల్ కూడా వేసేసాను ఎయిర్ ఫ్లో అవ్వడానికి. అలాగే మనం ప్లాంట్ పెట్టుకున్న తర్వాత కూడా చూసుకొని ఎక్కడైతే మనకి వాటర్ స్టక్ అవుతున్నాయో చూసుకొని అక్కడ కూడా మనం హోల్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇట్లా మనకు బ్యాగ్ అయితే అయిపోయింది. నేను ఆల్రెడీ వేసేసానని చెప్పాను కదండి, 1 వీక్ అయిందని. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదన్నమాట నేను కరెక్ట్గా ఇట్లా చక్కగా పెట్టుకున్నాను ఎండ కూడా తగిలేటట్టుగా. చూసారా ఎంత చక్కగా ఉందో, మనకి ప్లాంట్కి ప్లాంట్స్ వస్తాయి. ఆ తర్వాత ఇది పాడైపోయింది అనుకున్న రోజు మళ్ళీ తీసేసి మనం వేరే బ్యాగ్లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు. మొదటగా గార్డెనింగ్ స్టార్ట్ చేసే వాళ్ళైతే ఈ టిప్స్ ఫాలో అవ్వండి, మనకి మనీ చాలా సేవ్ అవుతుందండి. అండ్ చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటాయి కవర్స్. ఈ వీడియో చూసాక మీరు అనుకుంటారు కదా ఎందుకు చాలా కవర్స్ మనం పడేసాము అని చెప్పి. సో ఇప్పటి నుంచి సేవ్ చేసి పెట్టుకోండి. ఈ టిప్స్ అన్ని నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.